రాజశేఖర్ చాలా ఏళ్ల తర్వాత గరుడ వేగతో మంచి విజయం అందుకుని రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఆ సినిమా 30 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ వెంటనే ఆయన నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఆ మూవీ ఫేమ్ ప్రశాంత వర్మ డైరెక్షన్లో కల్కి అనే మూవీకి సైన్ చేశారు. ప్రస్తుతం ప్రశాంత వర్మ తమన్నా హీరోయిన్గా చేస్తున్న దట్ ఈజ్ మహాలక్ష్మిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈలోగా కల్కిని సెట్స్కి రెడీ చేస్తున్నారు. హైదరాబాద్ చివర్లో 2 కోట్లతో సెట్ను రూపొందిస్తున్నారు. ఎప్పటికీ దేంట్లో హీరోయిన్లుగా ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఫేమ్ నందిత శ్వేత, బాహుబలి ఐటమ్ గర్ల్ సార్లెట్ విల్సన్లను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. అయితే తాజాగా పూరి గర్ల్ హార్ట్ అటాక్ హీరోయిన్ ఆదా శర్మను ఎంపిక చేశారు. గరుడ వేగ తర్వాత రాజశేఖర్ ప్రశాంత వర్మ కలిసి చేస్తున్న చిత్రం కావడంతో కల్కిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో సరైన విజయం లేని ఆదా శర్మకు రాజశేఖర్ హిట్ ఇస్తాడా లేదో వేచి చూడాలి.